फ्रेंड्स पिरमिड मास्टर राघवेंद्र राव अन्न यूट्यूब चैनल की स्वागत सुस्वागत चैनल द्वारा वस्तुनटुवंटि ध्यान ज्ञान प्रवचनालनु मी योक्का स्नेहितुलकु बंधुवुलकु मित्रुलकु आत्मज्ञान अभिलाषुलकु अंदरिकी दयचेसि अंदिंचंडि। ముఖ్యంగా కొత్త వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పరిప్రశ్న ధ్యాన సందేహాల్లో భాగంగా ధ్యానం మొదలుపెట్టినా ఎంతసేపటికి ఆలోచనలు లేనటువంటి స్థితి వస్తుంది అన్నది ప్రశ్న. ఫ్రెండ్స్, పెరివిడి మాస్టర్ రాఘవేంద్రరావు అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీ యొక్క బంధువులు స్నేహితులు కొత్తగా ధ్యానం నేర్చుకునే వారందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పరిప్రశ్నలో భాగంగా మనం తెలుసుకుంటున్నటువంటి ధ్యాన సందేహము, ధ్యానం మొదలుపెట్టిన ఎంతసేపటికి ఆలోచనలు లేనటువంటి స్థితి వస్తుంది అన్నది ప్రశ్న. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి అంశము. మీరు ఎంత ప్రశాంతంగా ధ్యానానికి సిద్ధపడి ధ్యాన సాధనకి కూర్చుంటారు, ప్రాపంచిక వ్యవహారాలన్నీ పక్కన పెట్టి అవన్నీ మర్చిపోయి ఒకంత ఆ గంటకి అన్నీ మర్చిపోయి ఎప్పుడైతే నిద్రకు మనం ఎలాగైతే అన్ని విషయాలు వదిలేసి నిద్రకు మనం ఉపక్రమిస్తామో, అలా మీరు ఎప్పుడైతే ధ్యానానికి అలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మానసిక వాతావరణంతో కూర్చుంటారో అప్పుడు మీకు త్వరగా ఆలోచన రహిత స్థితి అనేటువంటిది రావడం సులభమవుతుంది. అలా కాకుండా మరి వ్యాపారంలో ఎంతో ఒత్తిడి, అక్కడ టెన్షన్స్ అవన్నీ కూడా తీసుకొని ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మీరు ఒక 2 గంటలు కూర్చున్నా గంటన్నర ఆ ఆలోచనలతోనే మీకు సరిపోతుంటుంది. కాబట్టి ధ్యానానికి కూర్చునే ముందు పూర్తిగా అన్ని విషయాలు పక్కన పెట్టాలి. ఎలాగైతే కొంతమంది చెప్తుంటారు, నేను ఆఫీస్కి వెళ్తే ఇంటి విషయాలు మర్చిపోతాను, ఇంటికి రాగానే ఆఫీస్ విషయాలు మర్చిపోతాను అంటారు. సో అలా ఆ యొక్క వ్యాపార ఒత్తిడులు, ఆ యొక్క మానసిక అలజళ్ళు అవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను అనేటువంటి క్లారిటీతో ఎప్పుడైతే మనము ధ్యానానికి కూర్చుంటామో అప్పుడు మనకి ఆలోచన రహిత స్థితి అనేటువంటిది చక్కగా ఏర్పడుతుంది. ఇది ఒక ప్రాథమికమైనటువంటి ఒక అంశము. అలాగే మన ప్రియతమ గురువు పితామహ పత్రిజీ వారు ధ్యాన సాధనకు సంబంధించి ఆయన ఏం చెప్తారంటే, ఎవరి వయసుతో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి అంటారు. కారణం ఏమిటి అని అంటే, వయసు పెరిగే కొద్దీ ఈ ఆలోచనల అలజడి తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది ధ్యానంలో కూర్చున్నా. అందుకోసమే 50 సంవత్సరాల వాళ్ళు 50 నిమిషాలు కూర్చున్నారనుకోండి, వాళ్ళకి మొదటి అర్ధభాగం అంటే 25 నిమిషాలు ఈ ఆలోచనల అలజడి, ఈ గందరగోళము, టెన్షన్, ఒత్తిడి, కోపాలు, తాపాలు ఇవన్నీ కూడా ఇవి బయటికి వెళ్ళడానికి మొదటి 25 నిమిషాలు సరిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్ చూసారా, ఆ 26వ నిమిషం నుంచి మనసు స్థిమితపడి ఆలోచనలు తగ్గి ఈ ప్రాణశక్తి లోపలికి ప్రవహించడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సో అందుకనే ధ్యానం అంటే కొంతమంది 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అనుకుంటారు. కానీ అలా చేసేటువంటి వాళ్ళకి పెద్దగా అక్కడ ప్రాణశక్తి ప్రవాహం అనేటువంటిది అనుభూతి కలగదు, ఆ మానసిక ప్రశాంతత అనేటువంటిది పెద్దగా ఏర్పడదు. కారణం ఏమిటి అని అంటే, ఈ ప్రాపంచిక వ్యవహారాలు వాళ్ళని వదలవు అంత సులభంగా, ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ. అందుకనే పత్రి గారు, మీరు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి, అన్ని నిమిషాలు కూర్చున్నా సగం సమయం దేనికి సరిపోతుంది, ఈ ఆలోచనల అలలు ఆగడానికే సరిపోతుంది. అటు పిమ్మటే మనం ప్రాణశక్తి ఆవాహనం జరుగుతుంది. మరి ఇందులో కూడా మరి ఎక్కువగా ప్రాపంచిక వ్యవహారాలతో ధ్యానంలో కూర్చున్న వాళ్ళకైతే
ఇంకొంచెం ఎక్కువ సమయము ఆలోచనలతోనే సరిపోతుంటుంది. ఏ 2 నిమిషాలు 3 నిమిషాలు వాళ్ళు చక్కగా మరి ఆలోచన లేని స్థితి, ప్రాణశక్తి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఎంతసేపటికి అన్నటువంటిది తప్పనిసరిగా మనం ధ్యానం చేసేటప్పుడు సగం సమయము ఆలోచనలు తగ్గడానికి, ఆ తర్వాత సగం సమయము ప్రాణశక్తి బాగా రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనము ధ్యానానికి కూర్చునే ముందు తప్పనిసరిగా ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టాలి. ఎందుకంటే కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రపంచాన్ని, అనుభవాలను, పరిస్థితులను, ఆ యొక్క జ్ఞాపకాలను కళ్ళు మూసుకున్న ప్రపంచంలోకి తీసుకురాకూడదు, గుర్తుంచుకోండి. ఎందుకనంటే ఆ ప్రపంచం వేరే, ఈ ప్రపంచం వేరే. కాబట్టి కళ్ళు తెరుచుకున్నప్పుడు ఉన్న ప్రపంచాన్ని, కళ్ళు తెరుచుకున్నప్పుడు ఉన్న ప్రపంచాన్ని కళ్ళు మూసుకున్నప్పుడు లోపలికి తీసుకురాకూడదు అని ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే ధ్యానానికి ప్రశాంతంగా కూర్చుంటామో అప్పుడు త్వరగా మనం ఆలోచన లేనటువంటి స్థితిని ఈజీగా పొందుతాం మేడం ఫ్రెండ్స్. ఎందుకంటే ధ్యానం ద్వారానే మనము ఆ కళ్ళు తెరుచుకున్న ప్రపంచంలో ఉన్నటువంటి కలతలన్నింటినీ పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటప్పుడు మళ్ళీ ఆ సమస్యల్ని ఇక్కడికి తీసుకొచ్చామనుకోనండి, ఏమవుతుంది? పరిష్కారాలు రావు కదా. అందుకని ఖచ్చితంగా వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక దృఢ సంకల్పంతో, గట్టి లక్ష్యంతో ఎప్పుడైతే మనం వాటన్నిటిని పక్కన పెట్టి ధ్యానానికి కూర్చుంటాము, నెమ్మది నెమ్మదిగా మనకి ఆలోచన లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆలోచనలు లేనటువంటి స్థితి ఏర్పడితేనే ప్రాణశక్తి బాగా మనకి లోపలికి ప్రవేశిస్తుంది. తద్వారానే మనకి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, మరి ఆత్మజ్ఞానము అన్నీ కూడా లభిస్తాయి అన్నటువంటి మూల సూత్రాన్ని మనం గుర్తుంచుకొని మనము ధ్యానానికి ఎలా సిద్ధపడ్డామంటే చక్కగా కోరుకున్న ఫలితాలు త్వరలో మనకి సొంతం అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ స్నేహితులకు, బంధువులకు, మీకు తెలిసిన వారందరికీ, ముఖ్యంగా కొత్తగా ధ్యానం నేర్చుకోవాలనుకున్నటువంటి వారందరికీ కూడా దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ రాఘవేంద్రరావు నాయుడుపేట. థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధా గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి.